స్వాతంత్ర్య పోరాటంలో కల్లూరి చంద్రమౌళి గారు కమ్మవారి వైభవాన్ని నలుదిశలా చాటుతున్న చౌదరి ఎన్ఎల్ఆర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంది చేత చేయించండి కమ్మవారి సమాచారం కోసం నిరంతరం చూస్తూ ఉండండి జననం విద్య కల్లూరి చంద్రమౌళి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ పదిహేనున గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు వెంకమాంబ సుదర్శనం వీరికి బాల్యం నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం ప్రాథమిక విద్య తుళ్ళూరు తెనాలి బాపట్లలోనూ ఉన్నత విద్య కలకత్తాలోనూ చదివారు పంతొమ్మిది వందల ఇరవైలో ఇంగ్లాండ్ వెళ్లి స్కాట్లాండ్లోని ఎబర్డీన్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందాడు విద్యనభ్యసించిన చంద్రమౌళి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్వతంత్ర భావాలను గుండెలో నింపుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు చంద్రమౌళి వివాహం ముల్పూరుకు చెందిన ఆవుల పిచ్చయ్య పుత్రిక బుల్లెమాంబతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయటానికి నిరాకరించిన చంద్రమౌళి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వార్దా సేవాగ్రాం వెళ్లి గాంధీజీని కలిశారు అక్కడ మూడు నెలలు ఉండి కాంగ్రెస్ కార్యకర్తగా కద్దరు ధరించి గుంటూరు వచ్చారు ఊరూరు తిరిగి యువజన సంఘాలను పెట్టి వారిలో స్వతంత్ర భావాలను నాటారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీజీ గుంటూరు జిల్లా పర్యటనలో తోడుగా ఉండి తన స్వగ్రామం మోపర్రు తీసుకువెళ్లి స్వాతంత్ర్య సమరానికి విరాళాలు పోగుచేశారు మహాత్మాగాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకెళ్లారు పంతొమ్మిది వందల నలభై రెండులో కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది ఆ ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ పన్నెండున తెనాలిలో చంద్రమౌళి నాయకత్వంలో శాంతియుతంగా మొదలైన ఆందోళన వారి అదుపు తప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది తెనాలి రైల్వే స్టేషన్ తగులుపెట్టిన ఆందోళనకారులు తాలూకా ఆఫీస్ లక్ష్యంగా వస్తున్న వేళ జరిగిన పోలీసుల కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు తెనాలిలో వారి స్మృతి చిహ్నంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రణరంగ చౌక్ ను నిర్మించారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు ఇతను రెండు సంవత్సరాలు రాయవెల్లూరు జైలులో గడిపారు రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరులలో శాసనసభకు ఎన్నికై మద్రాసు ప్రావిన్స్ లో శాసనసభ్యునిగా పనిచేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పి రామస్వామి రెడ్డిఆర్ మంత్రివర్గంలో చంద్రమౌళి స్థానిక సంస్థలు సహకార శాఖ మాధ్యులుగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పనిచేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి యాభై రెండులలో పిఎస్ కుమారస్వామి రాజా మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందారు పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంలో పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో చంద్రమౌళి అమృతలూరు నుండి ఎన్నికై బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ దేవాదాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరు వరకు పనిచేశారు దామోదరం సంజీవయ్య గారి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై నుండి అరవై రెండు వరకు పనిచేశారు దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో శాసనసభకు జరిగిన ఎన్నికలలో వేమూరు నుండి ఎన్నికై శాసనసభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షునిగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం అధ్యక్షునిగా పనిచేశారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యునిగా కూడా పనిచేశారు పదవీ త్యాగం చంద్రమౌళి అధ్యక్షులుగా భద్రాచల రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఆలయాన్ని ఆగమ విరుద్ధంగా నిర్మిస్తున్నారని దానిని నిలువరించాలని కాంగ్రెస్లోని వీరి ప్రత్యర్థులు ఆందోళన చేసి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిచే విచారణ కమిటీని ఏర్పాటు చేయించారు తనను కనీసం సంప్రదించకుండా సంజీవరెడ్డి కమిటీ నియమించినందులకు నిరసించారు ఆత్మాభిమానంతో రామాలయ జీర్ణోద్ధరణ సంఘానికి రాజీనామా చేస్తూ స్వార్థ రాజకీయాలకు నిరసనగా పంతొమ్మిది వందల అరవై ఐదులో తన శాసనసభ సభ్యత్వానికి టిడిపి అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు నమ్మిన సిద్ధాంతం కొరకు పదవిని తృణప్రాయంగా విసర్జించిన పరిశుద్ధ గాంధేయవాది చంద్రమౌళి ఆ తర్వాత విచారణ కమిటీ దేవాలయ నిర్మాణంలో వచ్చిన ఆరోపణలలో నిజం లేదని చంద్రమౌళి రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆలయ నిర్మాణం కొనసాగించమని చెప్పింది చంద్రమౌళి ఆరులో తన భార్య బుల్లెమాంబ మరణం తరువాత గుంటూరు నుండి తన స్వగ్రామం మోపర్రు వచ్చి తన శేష జీవితం ప్రశాంతంగా గడిపారు వారి కుమార్తె బాల్యంలోనే మరణించింది కుమారుడు గోపాలస్వామి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు వారికి సంతానం లేదు సర్వం దేశ శ్రేయస్సు కొరకు త్యాగంచేసి చివరికి సొంత ఇల్లు కూడా లేక అన్న ఇంటిలో చివరి రోజులు గడిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకత్వం వహించిన వారికి ఇచ్చే స్వాతంత్ర్య సైనిక్ సన్మాన్ అవార్డు ఇచ్చి గౌరవించింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవార్డుతో పాటు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ తీసుకోలేదు నిరాడంబరత నిష్కలంక నిస్వార్థ నిర్మల జీవనం గడిపిన కల్లూరి చంద్రమౌళి తొంభై నాలుగేళ్ల వయసులో మోపర్రులో పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి రెండున ఒక కర్మయోగిగా పరమపదించారు కల్లూరు చంద్రమౌళి గారి లాంటి ఆత్మాభిమానం గల వ్యక్తులు చాలా మంది మన కమ్మ కులంలో జన్మించిన వారి చరిత్రను వెలుగులోకి తెచ్చి రేపటి తరాలకు తెలియజేయడమే ఇటువంటి చరిత్ర సాధించిన కమ్మవారు ఎందరెందరో ఉన్నా వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది అటువంటి వారి చరిత్రను భావితరాల కమ్మవారికి తెలియచేయటమే మా చౌదరి ఎన్ఎల్ఆర్ ఛానల్ లక్ష్యం కమ్మవారి వైభవాన్ని నలుదిశలా చాటుతున్నా చౌదరి ఎన్ఎల్ఆర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంది చేత చేయించండి కమ్మవారి సమాచారం కోసం నిరంతరం చూస్తూ ఉండండి